2012 యానాల్లోని రీజెన్సీ కర్మాగారంలో కార్మిక సంఘం ఏర్పాటును కంపెనీ యాజమాన్యం వ్యతిరేకించింది. దీనిని నిరసిస్తూ పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. పోలీసుల కస్టడీలో మురళి అనే కార్మిక నేత చనిపోవడంతో రీజెన్సీ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ను హత్య చేశారు. ఈ ఘర్షణలపై సిబిఐ విచారణ జరిపింది. కాగా అపీలుకు వెళ్లేందుకు వీలుగా శిక్ష పడిన నిందితులకు బెయిల్ ఇచ్చింది కోర్టు. జైలు శిక్ష పడిన వారిలో సిఐటియు తూర్పుగోదావరి జిల్లా శేష బాబ్జీ కూడా ఉన్నారు. రెండు యానాంలో జరిగిన ఘటనపై కార్మిక సంఘం 2012 యానాల్లో రీజెన్సీ కర్మాగారంలో కార్మిక సంఘం ఏర్పాటును కంపెనీ యాజమాన్యం వ్యతిరేకించింది. దీనిని నిరసిస్తూ పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. పోలీసుల కస్టడీలో మురళి అనే కార్మిక నేత చనిపోవడంతో రీజెన్సీ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ను హత్య చేశారు. ఈ ఘర్షణలపై సిబిఐ విచారణ జరిపింది. కాగా అపీలుకు వెళ్లేందుకు వీలుగా శిక్ష పడిన నిందితులకు బెయిల్ ఇచ్చింది కోర్టు. జైలు శిక్ష పడిన వారిలో సిఐటియు తూర్పుగోదావరి జిల్లా శేష బాబ్జీ కూడా ఉన్నారు. We'll be right back.